గుంటూరులో ఆగస్టు 15 జెండా పండుగ రోజున నల్లపు రమ్యపై దాడి చేసి హత్య చేసిన మృగాన్ని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకో దళిత మహిళ దారుణ హత్య అత్యాచారానికి గురవుతోందన్నారు. దళిత పక్షపాతిగా చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రమ్యపై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎన్ఎం ధర్మ, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు, బీఎస్పీ కన్వీనర్ గుమ్మడి యేసురత్నం, ఊటుకూరు వెంకటేశ్వర్లు, సీలం శాంబాబు పాల్గొన్నారు. భారతదేశం స్వతంత్ర వచ్చిందని చెప్పేసి జెండా వందనం చేసే సందర్భంలో ఒక దళిత మహిళ బీటెక్ విద్యార్థి, విద్యావంతురాలైన బీటెక్ విద్యార్థి మీద ప్రేమ ఉన్మాది ప్రేమ పేరుతోటి అతి కిరాతకంగా అనేక చోట్ల దాదాపు 50-60 కోట్లు పొడిచి ఆమెను అతి కిరాతకంగా నడి బజార్లో చెప్పిన పరిస్థితి ఉంది. చర్యలు ప్రభుత్వ వైపు నుంచి నా మాత్రం ఉండి ఆ ఘటన తర్వాత కూడా అనేక ఘటనలు ఈ మధ్యకాలంలో దళిత మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు ఈ పేపర్లో రోజు చూస్తూ ఉన్నాం. ఈ అన్ని ఘటనల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే ఈ ఘటన మళ్ళీ మళ్ళీ తిరిగి పునరావృతమవుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ రమ్య హత్య ఘటనలో ఎవరైతే ఉన్మాదిగా హత్య చేశాడో అతన్ని భవిష్యత్తులో ఎవరు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా హత్యలు చేయడానికి భయపడే విధంగా అతను శిక్షించాలని చెప్పేసి సమాజానికి ఒక సంకేతం ఇచ్చే విధంగా భవిష్యత్తు లాంటి ఘటనలు జరగకుండా ఉండేదానికి ఒక వ్యతిరేకంగా అతన్ని శిక్షించాలని చెప్పేసి మేము ఈ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. రాజకీయ వ్యవస్థలో పరిపాలన ఉన్నటువంటి లొచుకులు రాజకీయ నాయకులు రవిడీలుగా మారిపోయి మరి ఇట్లా హత్యలు చేస్తూ ఉన్నారు. స్వతంత్రం వచ్చిన రోజున మరి రమ్యాన్ని హత్య చేయడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళా హక్కులను కూడా ఖూనీ చేసినట్టే. ఈ పరిస్థితుల్ని మరి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు చెప్పాడు 21 రోజులు దిశ చట్టం 21 రోజులు ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం అని చెప్పని ఆ మాటలు నీటిమూట్లు కాకుండా ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మరొకరికి ఈ అన్యాయం జరగకుండా చేయాలి. రమ్య కుటుంబానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల తరఫున సానుభూతి తెలుపుతున్నాం. రమ్య కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని మేము ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి ముస్లింస్ కి అన్యాయాలు హత్యలు రేపులు జరిగితే మాత్రం అవతల పక్క ఉంటే బుద్ధాయిని అరెస్ట్ చేయరు. అదే అగ్రవర్ణటువంటి మహిళలకు అన్యాయం జరిగినప్పుడు హత్యలు చేసినప్పుడు రేపులు చేసినప్పుడు బడుగు బలహీన వర్గాలు అందులో ఉంటే వారిని వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. అంటే ఎంత దారుణం అండి. ఈ రోజున ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని ఈ దేశంలో మహిళ అర్ధరాత్రి నడి రోడ్డున నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్లు లెక్క అని చెప్పి ఈ దేశం నుండి మేధావులు చెప్పుకుంటా ఉంటే ఈ రోజున ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆగస్టు 15 పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది, ఈ యొక్క రమ్యాను హత్య చేసిన ముద్దాయిని అరెస్ట్ చేయమని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మరి వెళ్తా ఉంటే శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే అరెస్ట్ చేసే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారా, వీళ్ళు రౌడీల పక్షం ఉన్నారా, గూండాల పక్కన ఉన్నారా అంటే మరి అర్థం కాని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము మహిళలకు రక్షణ ఉన్నాం, మేము మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే మేము వెంటనే స్పందిస్తాం, ఇదిగో ఫోన్ ఇచ్చాం, ఇదిగో రకరకాల వెహికల్స్ ఇచ్చాం, దిశ చట్టం పెట్టాం, ఇదిగో చాలా స్కూటర్లు పెట్టాం, వ్యాన్లు పెట్టాం, అర్ధరాత్రులు మీరు ఒంటరిగా ఇంటికి వెళ్ళేటప్పుడు మా నెంబర్కి ఫోన్ చేయండి, మా బండిలో వచ్చి మీ ఇంటి దగ్గర వదిలిపెడతాయని చెప్తున్న ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన రోజున హత్య జరిగితే ఈ రోజు కూడా ముద్దాయిని అరెస్ట్ చేసిన సంఘటన లేదు. అంటే దీంట్లో ప్రభుత్వం కీలకమైనటువంటి నాయకులు రమ్యని హత్య చేసినటువంటి కోండాలతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ రోజున. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మేము గిరిజనుల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల ఉన్నామని మేము నమ్మాలంటే ఎవరైతే రమ్యను హత్య చేశారో చాలా దారుణంగా వారిని ఎన్కౌంటర్ చేయమని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం.